स्वागतम सुस्वागतम. दिस इज ऑल्सो मापी जबरदस्त. दिस इज मास अविनाश जबरदस्त. ఈరోజు వజ్ర కవచగత గోవింద ప్రెస్ మీట్కి వచ్చేటువంటి మీడియా మిత్రులకి అందరికీ పెద్దవాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. వజ్ర కవచధర గోవింద శివశివం పతాకంపై మేము ముందుకు రాబోతున్నటువంటి చిత్రాన్ని కవరేజ్ నిమిత్తం ఇచ్చేసినటువంటి గౌరవనీయ పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులకు సాదర స్వాగతం సుస్వాగతం. నరేంద్ర అన్న అండ్ జీవీఎన్ రెడ్డి అన్న మా సినిమాని సినిమాకి కెమెరా పనితనం అయిపోయిన తర్వాత ఎడిటింగ్ ద్వారా తన శక్తినంతా చేసినటువంటి మా కిషోర్ మద్దాని గారి స్క్రిప్ట్ కోఆర్డినేటర్ అండ్ కోఆర్డినేటర్ ప్రకాష్ అండ్ మహిదర్ కథనాయకుడు లేదు మన వైభవి చూసి రాలే అనుకుంటా. మీడియా మిత్రులకి నా కృతజ్ఞతాభివందనములు. నేను రాయలసీమను డిస్ట్రిబ్యూటర్గా 32 సంవత్సరాల నుంచి ఈ ఫిలిం బిజినెస్లో ఉన్నాను. నేను ఈ సప్తగిరి సినిమా టీజర్ చూసి నేను ఈ సప్తగిరి సినిమా ఎలాగైనా కొనాలని ఉత్సాహంతో సప్తగిరి దగ్గరకు వచ్చి నాకు సీడెడ్ కావాలి అని మొదట్లో అడిగాను. అతను ప్రొడ్యూసర్ను పిలిపించి మేము టోటల్ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము, మీలాంటి డిస్ట్రిబ్యూటర్లు మాకు రావడమే మాకు గొప్ప వరము అంటే నేను అప్పుడే సమాధానం ఇచ్చాను. నేను ఇంతవరకు ఏ సినిమా ఫస్ట్ కాపీ ప్రొడ్యూస్ చేయలేదు. నేను ఎంతవరకు రాయలసీమ అనే ఏరియాకి డిస్ట్రిబ్యూటర్ని మాత్రమే, కానీ ట్రై చేస్తాను. భగవంతుని సంకల్పము అంటే నాకు ఏదైనా మీరు కొంచెం మెటీరియల్ చూపించగలిగితే నేను ఖచ్చితంగా కొంటానన్నాను. వారు నాకు మెటీరియల్ చూపించారు. నేను నెక్స్ట్ డేనే ఒక అమౌంట్కి సింగిల్ పేమెంట్ కింద నేను ఈ సినిమాను కొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ మా ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్కి సినిమా ఎలా ఇస్తామని ఒక 1000 ప్రశ్నలు వేశారు. నేను ఏమిటో అతనే నిరూపించగలడు అనే ధైర్యం వాళ్ళకి ఆ భగవంతుడు ఇచ్చి నన్ను ఇంత ముందుకు నన్ను ఈ సినిమా నడిపించి ఎంటైర్ వరల్డ్ ఈ సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది. దయచేసి 14వ తేదీ ఈ సినిమాను మీరు చూసి నన్ను ఆశీర్వదించి మా ప్రొడ్యూసర్లను మా హీరోలను మీ ఆదరాభిమానాలను పొంది మేము సత్సత్ అనే మాట మీ నోటు నుంచి రావాలని ఎదురు చూస్తున్నాం. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన సప్తగిరి అన్నకి, మా ప్రొడ్యూసర్ నరేంద్ర అన్నకి, జీవన్ అన్నకి, బాలగోపాల్ గారికి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతాభివందనములు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జిఆర్ మహేంద్ర. ఈ సినిమాకి కథ రాశాను. ముందుగా ఈ వేదిక మీదకి వచ్చే అవకాశం కల్పించిన హీరో గారు సప్తగిరి గారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ జీవీఎన్ రెడ్డి గారు, నరేంద్ర అన్నకి ఎప్పటికీ ఉండబోతున్నాను. మీకు సినిమాని ఎంతో చక్కగా చేశారు. కొత్త వాళ్ళైనా మాకు ఏ రోజు షూటింగ్లో కానీ కథకి ఏం కావాలో డైరెక్టర్ ఏమడిగాది చక్కగా ఇస్తూ ఎప్పుడు మీరు ఆల్మోస్ట్ అనొచ్చు అనుకుంటుందో మేనేజర్ లాగా పనిచేశారు. సినిమాకి 4 మేనేజర్లు అయ్యారు. అందరూ బాలగోపాల్ గారి అసిస్టెంట్ లాగా పనిచేశారు ప్రొడ్యూసర్స్. అది నాకు బాగా నచ్చిందండి. ఈ సినిమా ఇంత క్వాలిటీ రావడానికి మీకు చేయాలండి. నేను డెఫినెట్గా మెల్ చెప్పగలను. బాలగోపాల్ గారిని లైసెన్స్ తీసుకుంటూ వీళ్ళు ఫీల్డ్లో పనిచేశారు. అది నాకు బాగా నచ్చింది. అలాగే కథ విషయానికి వస్తే ఫస్ట్ టైం మాట్లాడడం కొంచెం ఇబ్బంది ఉంది, ఏమనుకోకండి. కానీ చాలా మాట్లాడాలనిపిస్తుంది.
కథ విషయానికి వస్తే, మనందరికి తెలిసిన రాబిన్హుడ్ అనే ఒక క్యారెక్టర్ ఉంది. అది నిజంగా ఉందా కల్పితమా పక్కన పెడితే ప్రపంచం మొత్తం తెలుస్తుంది. రాబిన్హుడ్ ఇప్పుడు ఒక కాన్సెప్ట్ అయితే, అది ఒక ప్యూర్ సోల్ విలేజ్లో ఉన్న ఒక ఇంక్ డైనమిక్ అబ్బాయికి ఆ రాబిన్హుడ్ అనే కాన్సెప్ట్ పడితే, అతను ఆ విలేజ్ కోసం గొప్ప ఎయిమ్తో బయలుదేరితే, అదే కాన్సెప్ట్ నడుస్తూ ఉంటే, స్వాతిముచ్చే లాంటి ఒక పర్సనాలిటీకి రాబిన్హుడ్ అనే ఒక పెద్ద క్యారెక్టర్ వస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు సప్తగిరి కామెడీతో, సప్తగిరి మార్క్ కామెడీ ఏదైతే ఉందో దాన్ని ఎలివేట్ చేస్తూ మా డైరెక్టర్ గారు అరుణ్ పవర్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, షూటింగ్లో మీ కృషి, ముందులో స్క్రీన్ పేపర్ వచ్చేదాకా ప్రకాశం నన్ను, రైటర్ గారిని, మన మరుదూరాజ గారిని అందరినీ ఎలా పిండేవాళ్ళో నైట్ 2 o'clock చాలా హ్యాపీగా అనిపించారు సార్. కథను బాగా బతకబోతుంది కథ అనే ధైర్యాన్ని ఇచ్చారు. అసల ఇస్మాకి స్క్రిప్ట్ కోఆర్డినేటర్గా కోఆర్డినేటర్గా వర్క్ చేశాను. ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ అండి, మా సినిమాను మంచి ప్రమోట్ చేస్తున్నందుకు. అండ్ ఫస్ట్లీ ఏంటంటే, వజ్ర కవచధర గోవింద టైటిల్ అనేది ఒక అవుట్ స్టాండింగ్ టైటిల్ అండి. అసలు ఆ టైటిల్ స్ట్రైక్ అవ్వడం అనే గొప్ప విషయం. అసలు చేసిన వజ్రవారంటే మా సప్తగిరి అండి. వజ్రాలు లాంటి వ్యక్తుల్ని ఏది కూర్చి ఒక మాల తయారు చేశాడు. ఒక స్టోరీ రైటర్ని కానీ, డైరెక్టర్ని కానీ, నన్ను కానీ, మహేంద్ర స్టోరీ రైటర్ మహేంద్ర గారు, డైరెక్టర్ అరుణ్ పవారు, నేను కానీ, అసలు అన్నిటికన్నా బెస్ట్ సెలక్షన్ ఏంటంటే శివశివం ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ జీవేన్ రెడ్డి గారు అండ్ నరేంద్ర గారు. ఇట్లాగా సాలిడ్ పర్సన్స్ని, సరైన వ్యక్తుల్ని ఏది కూరి అందరినీ ఒక చోట చేర్చి సినిమా చేయించారు సప్తగిరి గారు. సూపర్గా వచ్చిన సినిమా. అండ్ మా కెమెరామెన్ ప్రవీణ్ గారు, ఎడిటర్ కిషోర్ గారు, మన ఆర్ట్ డిపార్ట్మెంట్ అర్జును, అందరూ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాం. ఫైనల్గా భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులు ఏంటంటే, మాకు ఈ సినిమాకి బ్రహ్మం గారు లాంటి ఒక బెస్ట్ డిస్ట్రిబ్యూటర్ దొరకడం. భగవంతుడి దయ వల్ల ఈ సినిమా పెద్ద రేంజ్కి వెళ్తుందని ఆశిస్తున్నాను సార్. మీ అందరు ఆశీస్సులు, మీ సపోర్ట్ ఉండాలి. చాలా కష్టపడ్డాం, అంటే అది ఇష్టంతో చేసిన కష్టం, దయచేసి సహకరించండి. ఈ సినిమా పెద్ద రేంజ్కి వెళ్ళాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అండి అవినాష్ గారు. అంటే మీడియా ముందు వచ్చినప్పుడు కథ గురించి ఎక్కువ మాట్లాడదు అని జనరల్గా అంటారు. సో కానీ ఈ కథ చెప్పాలి అంటే, ఈ కథ గురించి చెప్పాలి, చెప్పేస్తా అంటే, ఈ కథ ఇట్స్ ద స్టోరీ ఆఫ్ వన్ మ్యాన్ హూ వాంట్స్ టు మేక్ ది హోల్ వరల్డ్ హ్యాపీ. అంటే హీ బిలీవ్ దట్ లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. అలా మా డైరెక్టర్ అరుణ్ పవార్ ఈ బిలీఫ్ తో అతను హీ టుక్ దిస్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ హిస్ మిషన్ ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత దిస్ స్టోరీ వజ్ర కవచ ధర గోవింద ఈస్ గోయింగ్ టు మేక్ దట్ మిషన్. ఇట్స్ ద స్టోరీ ఆఫ్ టూ జెంటిల్మెన్ హూ వాట్ బ్యాటిల్డ్ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్. నరేంద్ర గారు, జీవేన్ రెడ్డి గారు, దే టుక్ దిస్ ఛాలెంజ్, సక్సెస్ చేయాలి, తెలుసుకోవాలి దాని గురించి. అండ్ ఇంత మంచి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకురావాలి. దాట్స్ ద స్టోరీ ఆఫ్ వజ్ర కవచ ధర గోవింద. ఓకే, ఇప్పుడు మన వాళ్ళందరూ ఇంతకుముందు పత్రిక విలేకరులకి అందరికీ నమస్తే అండి. నేను ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా చేశానండి. అంటే ముఖ్యంగా అందరూ చెప్పినట్లు మన రైటర్స్ వీళ్ళందరూ కలిపి మనకి ఇచ్చిన ఒక రా మెటీరియల్, ఒక వజ్రాన్ని అందరూ సమిష్టి కృషితోటి దాన్ని చెక్కి రియల్ డైమండ్ లాగా మెరిసేటట్లు తయారు చేశారు ఈ సినిమాని. థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి. అంటే ఈ సినిమా ఎంత బాగా తయారు చేసి ఎంత బాగా చెక్కినా సరే పత్రికా విలేకరులు మీ సపోర్ట్ లేనిదే అది పబ్లిక్లోకి వెళ్ళదండి. కంపల్సరీ మీరు అందరూ సపోర్ట్ చేసి ఈ సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పత్రికా మిత్రులందరికీ నమస్కారం అండి. తర్వాత అవినాష్ భయ్య, మిమ్మల్ని కూడా చాలా అందంగా చూపించాను. అప్పారావు గారు, మిమ్మల్ని కూడా నా ముక్కుని చాలా చిన్నగా చూపించారు. అప్పారావు గారు, మిమ్మల్ని కూడా చాలా బాగా కనిపించారు త్రోహక్ సినిమా ముందు. సో అది ముందుగా గిరన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ల్యాప్టాప్ తీసుకొని నీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి
నువ్వు ఇచ్చిన కోఆపరేషన్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ మర్చిపోలేనన్నా. చూసావు ఒక 2 మినిట్స్ స్టోరీలు చూసి నాకు నమ్మి నాకు ఈ సినిమా అప్పచెప్పావు. సో ఎక్కడా నన్ను ఇది చేయలేదు, చాలా ఎంకరేజ్ చేసావన్నా. ఒక సినిమాటోగ్రాఫర్కి ఒక హీరో ఎంత ఇది చేయగలరో అంత చేసావన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తర్వాత డైరెక్టర్, మా డైరెక్టర్ డాడీ అలియాస్ డాడీ ఇలా పట్టుకోవాలని చెప్పారు అవినాష్ గారు. ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞత. అలాగే మా డైరెక్టర్ అలియాస్ డాడీ, డాడీ థ్యాంక్ యూ సో మచ్, నాకు చాలా ఇది చాలా నేర్చుకున్నాను. అంటే క్రియేటివ్గా చాలా నేర్చుకున్నాను అంటే అది చెప్పడానికి టైం సరిపోదు. ముందుగా ఎంత కూల్గా ఉండాలి సెట్లో అనేది నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అరవకుండా సైలెంట్గా ఎలా పని చేయించుకోవాలి అనేది. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అలాగే జీవిఎన్ రెడ్డి గారు, నరేంద్ర అన్న గారు, అన్న మీరు చాలా కోఆపరేట్ చేశారు. ఒక టెక్నీషియన్కి ఎంత ఇది చేయాలో అంటే ఎక్విప్మెంట్ విషయంలో కానీ మోరల్ సపోర్ట్ కానీ అంత చేశారు. షూటింగ్ అంతా జరుగుతూ ఉంటుంది, దూరంగా ఎక్కడో కూర్చొని ఉంటారు రెడ్డి గారు, మనం ఏం ఆయన ఎక్కడో ఉన్నారు అనుకుని ఉంటాం. సాయంత్రం వచ్చి అడుగుతారు, సార్ మీరు ఆ షాట్ అలా ఎందుకు తీశారని. అంటే ఒకరోజు షాక్ అయిపోతాం అన్నమాట. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్లు వాళ్ళు వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు కదా, అంత నీన్గా అబ్జర్వ్ చేస్తారు. అలాగే నరేంద్ర అన్న కూడా మంచి ఎథిక్స్ ఉన్న మనిషి, ఎప్పుడు కలిసినా మంచి విషయాలు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ అన్న. రెడ్డి గారు, జీవిఎన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు మా ధన్యవాదాలు తెలుపుకుంటూ శివశివం ఫిలిం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటానండి. ముఖ్యంగా జూన్ 14 వివి శాస్త్ర ప్రజెంట్ శివశివం ఫిలిం బ్యానర్ తరపు నుంచి వజ్ర కవచధర గోవింద అంటూ మేము ముందుకు వస్తున్నాం. అందరూ ఆశీర్వదించండి. ఈ మూవీ కథ విషయానికి వస్తే టైటిల్ వజ్ర కవచధర గోవింద అంటే సినిమాలో మా హీరో గారి పేరు గోవింద్ అండి. ఒక వజ్రాన్ని అమ్మి, కథ ఏమిటంటే ఒక వజ్రాన్ని అమ్మి ఒక ఊరి ప్రజలను ఏ విధంగా కాపాడాలనేది మా సప్తగిరి గారి కథ అండి. కాకపోతే ముఖ్యంగా చెప్పాలంటే మాకు సినిమా ఫీల్డ్కి టచ్ లేదు, ఇంతకుముందే చెప్పాను నేను, మళ్ళీ చెప్తున్నాను. మాకు మోరల్గా ఎప్పుడైనా మా ముంగట ఉండి మమ్మల్ని ముంగటి నడిపించి అన్ని పనులు ఆయన చేసేసిచ్చాడు అంతే. తర్వాత ఎప్పుడో ఫోన్ వస్తుంది, మొత్తం ఆయన చేసింటాడు. తర్వాత అన్న అంటాడు, అన్న ఎందుకులే అన్న ఆల్రెడీ ఆ పని చేసింటావులే నాకెందుకులే అంట. ఆ విధంగా మమ్మల్ని ముందుకు నడిపించి మమ్మల్ని ఈ స్టేజ్ పైన నిర్మాతలుగా నిలబెట్టిన మా సప్తగిరి గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. ఇంకోటి చెప్పాలంటే ఈ సినిమాకి ఒక నిర్మాత అంటే ఏ విధంగా కష్టం ఉంటుంది మీకు కూడా తెలుసు, కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మళ్ళీ చేసాము, స్టిల్ ఈరోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి అందరూ ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన నటీనటులకు, మళ్ళీ ఈ సినిమాకి సంబంధించి మాకు ముందు ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి మేము చిరసా వాచ కర్మేన మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా మరీ ఒక చిన్న విషయం ఎక్కువ మాట్లాడద్దు, దాని టైం మనకు అందరికీ ఆకలి అవుతుంది. ఒకటి చెప్తున్నానండి, ప్రమాణంగా చెప్తున్నాను, ఇది నమ్మండి, వజ్ర కవచధర గోవింద అనే మూవీని మేము చాలా ప్రాణంగా తీసాం. ఎంత కష్టపడ్డామంటే దానిలో మా ప్రాణం పెట్టాం. ఆ ప్రొడ్యూసర్ అంటే కష్టాలేదో మా అందరికి తెలుసు, కానీ ఈ కష్టాన్ని కూడా మేము చాలా ఇష్టంగా చేసి దీనికి మోరల్ సపోర్ట్గా అందించిన ఎంటైర్ టీమ్కి, మాకు సహకరించిన మా ఎంటైర్ టీమ్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మా సప్తగిరిన్న గారికి ఇంకెక్కువ చెప్తే బాగుండదు అనుకుంటున్నాను. నమస్కారం అండి, ఇక్కడికి వచ్చిన మా సినిమాని బతికించడానికి వచ్చిన పాత్రిక మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. జూన్ 14 మన సినిమా వజ్ర కవచర్ గోవింద రిలీజ్ అవ్వబోతుంది, దానికి మీ అందరు సపోర్ట్ కావాలి. చాలా బాగా తీసాం, చాలా బాగా వచ్చింది. మన అవినాష్ అప్పారావు గారు ఇలాంటి చాలామంది కమీడియన్స్, ఒక ఆల్మోస్ట్ ఒక 30-40 మంది కమీడియన్స్ జబర్దస్త్ వాళ్ళందరూ కలిసి ఒకే సీన్లో నటిస్తే ఎలా ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోగలరు. మనం ప్రతి శుక్రవారం శనివారం జబర్దస్త్ ఎలా చూస్తుంటాము, అలా ప్రతిరోజు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్లో వచ్చిన తర్వాత అలా చూస్తారు, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. చాలా బాగుంది సినిమా.
నాకు ఈ స్టేజ్ మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ జీవన్ రెడ్డి గారికి నరేంద్రకి కృతజ్ఞతగా ఉంటున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ స్టేజ్ ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు ఆయన మన రెడ్డి గారు స్క్రిప్ట్ రాసే ముందు ఒక బుక్ కొనుక్కున్నాం, చిన్న బుక్. మేము ఎంతెంత ఖర్చు పెట్టిన రోజు రాసుకుంటూ ఉండడం అన్నమాట. ఓకే, అంటే సినిమా స్టార్ట్ చేయ ముందు ఒక బడ్జెట్ ప్రామిస్ చేస్తున్నాను, ఈ బడ్జెట్ లోపలి తీసేస్తున్నాను. అసలు హ్యాపీగా ఫీల్ అయితే సినిమా స్టార్ట్ చేస్తాం. ప్రతిరోజు బుక్ పెట్టుకుని లెక్కలు రాసుకుంటూ ఉండేవాళ్ళు, ఇంతలో తీస్తా ఇంతలో తీస్తా. సో మా బడ్జెట్ క్రాస్ అయ్యే టైంకి పిలిపించాను నన్ను. అన్నా మీరు ఒక లెక్క అనుకున్నారు కానీ లెక్క క్రాస్ ఉందో చూసుకోండి. అవును అన్న, ఒక నిమిషం ఎడిటింగ్ రూమ్ రండి, కూర్చొని చూడండి అన్న సినిమా. కూర్చొని చూశారు అన్న, ఇంకో బుక్ అనుకుంటాను నేను, ప్రాబ్లం లేదని సార్ చూసి. అంటే ఒక నమ్మకాన్ని ఇచ్చారు నాకు, నువ్వు ఎంత ఖర్చు అయినా పట్టు పర్లేదు, ఈ సినిమా బతుకుద్ది, ఆ నమ్మకం నాకుంది అని ఒక భరోసా ఇచ్చారు, ఒక అండిచ్చారు. దాని తర్వాత నేను చాలా బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటూ మంచిగా తీసుకుంటున్నాను. అంటే మనతో అంత మనసులు ఎంత ప్యూర్గా ఉంటే సినిమా కూడా అంత బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్టిస్ట్ ఎంతమంది కావాలి, టెక్నీషియన్ ఎంతమంది కావాలనుకున్నప్పుడు మనం కరెక్ట్గా దొరకదు అనే టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకరోజు ట్యాంకర్లు కావాలి, వర్షం పడాలి, వర్షం పడే సీన్ తీస్తున్నాం, రెండే ట్యాంకర్లు, దాని మంచి బడ్జెట్ లేదు. కానీ ఆ టైం అయిపోయే లోపల ట్యాంకర్లో వాటర్ అయిపోయింది, సడన్గా వర్షం పడేది. రియల్ లైన్లో కొంచెం ఎమోషనల్ సీన్ తీసాం. అంటే మన తీసే ఉద్దేశం ఎంత బాగుంటే అంత ప్రకృతి మనం సపోర్ట్ చేసినందుకు కారణం మన సినిమా అవుట్పుట్. ఇంకా కథ విషయానికి వస్తే, వజ్రక వజ్ర గోవింద అంటే మనం వెళ్ళే మార్గం ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మనం చేసే పని కూడా అలాగే ఉండాలి. దీని అందరి కారణం ఒక దైవం ఎన్ని ఉన్నట్టు ఉంటుంది, మనం దారి ఉంటుంది, ఆ దారి కరెక్ట్ మార్గం ఎంచుకుంటేనే సక్సెస్లో వెళ్ళగలుగుతాం. అలాగే సినిమా తీసాం, ఆ కథ కూడా దాని బేస్ మీద ఉంటుంది. బెస్ట్ అంటిస్తూ అంటే సారీ, మన రీసెంట్గా జెర్సీ అనే సినిమా చూశాను. చూసిన తర్వాత ఇంత ఇంత అద్భుతమైన సినిమా వచ్చింది, ఇంత బాగుంది, ఏంటి సినిమా, నేను చాలా నేర్చుకోవాలి అనుకున్నాను. దాని తర్వాత వెంటనే కాంచన సినిమా చూశాను. చూసినాక మన సినిమా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అరే అంటే మన సెట్ ఆఫ్ ఆడియన్స్ చాలా మైండ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ప్రతి సినిమాకు ఆడియన్స్ ఉంటారు. సో అలా మా సినిమాకి సంబంధించి జెర్సీ లాంటి సినిమా ఆదరించే వాళ్ళ ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు, కాంచన సినిమా చూసే ఆడియన్స్ కూడా సపోర్ చేస్తారు. సో అన్ని వర్గాలకి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చారు తీసిన సినిమా. సో మీ అందరి సపోర్ట్ బ్లెస్సింగ్స్ నాకు దొరుకుతుందని నేను ఆశిస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అన్నా, అందరికీ ముందుగా ఇప్పుడున్న మీడియా మిత్రులకు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు నమస్కరిస్తున్నాను. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు, మా టెక్నీషియన్స్ కావచ్చు, మా నటులు కావచ్చు, బయట నాకు చూస్తున్న వాళ్ళు కావచ్చు, దీన్ని చాలా పెద్ద సినిమాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, అందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక విషయం చెప్పాలంటే, మా బడ్జెట్ పరంగా కావచ్చు, మేము వేసుకున్న దీని ప్రకారంగా ఇది చాలా చిన్న సినిమా అండి, చిన్న బడ్జెట్లో తీసినటువంటి సినిమా. సో దీనికి ఈరోజు బయట కొన్ని పాజిటివ్గా వింటుంటే చాలా బాగుంది. తప్పకుండా కథ గురించి, వీటి గురించి, మా ప్రొడ్యూసర్ల గురించి, టెక్నీషియన్ గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడేశాం. సో జూన్14 కోసం అందరూ వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా సప్తగిరి ఎక్స్ప్రెస్ తర్వాత, సప్తగిరి ఎల్ఎల్బి తర్వాత ఒక సినిమాకి డబ్బులు వచ్చింది, ఒక సినిమాకి పేరు వచ్చింది. ఈ సినిమాకి పేరు డబ్బులు రెండు రావాలని మా ప్రొడ్యూసర్ జీవన్ రెడ్డి గారు, నరేంద్ర ఎడల్ గారు మరిన్ని మంచి సినిమాలు మాతో తీయాలని, మాకు ఎప్పుడు బ్రహ్మాండ గారు సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మాట్లాడే సమయం కాదు ఇది. తప్పకుండా సినిమా రిలీజ్ తర్వాత మీ కాన్ఫిడెన్స్, ప్రజల కాన్ఫిడెన్స్, మీడియా కాన్ఫిడెన్స్, అందరూ మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి తప్పకుండా ఈ సినిమాకు విజయాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా జూన్14 సక్సెస్ మీట్లో కలుద్దాం. అంత ఆనందంగా ఉంది, ప్లీజ్ సపోర్ట్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ. మా తమ్ముడు కావచ్చు, మా తమ్ముడు అవినాష్ అండ్ మా అప్పారావు, వీళ్ళందరితో యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. వీళ్ళు చేసిన అల్లరి మామూలుగా ఉండదు, సినిమాలో చాలా జర్నీ చేశారు. వీళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, మేమంతా కలిసి జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ.